మల్కాజ్గిరి నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి, ఆయన భార్య మర్రి మమత, 134వ డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ఆర్వాలోని వెంకట్రావుపేట మరియు కొత్త బస్తీల్లో పాదయాత్రలో పాల్గొన్నారు. మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ కారుకు ఓటు వేయాలని, బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించారు. రాజశేఖర్నండి, మల్కాజ్గిరి అభ్యర్థి వైపు. ఈ 134 డివిజన్లో శాంతి కార్పొరేటర్ ఆధ్వర్యంలో మేము వెంకట్రావుపేట అండ్ కొత్త బస్తీలో ప్రచారం చేస్తున్నాము. ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు. కేసీఆర్ గారికి, టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ విధంగా సాగితే మేము 100% మెజారిటీతో డెఫినెట్గా విన్ అవుతామని తప్పకుండా విన్ అవుతామని మాకు 100% షూరిటీ వచ్చేసింది. ఇప్పుడు మేము విన్నింగ్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నామని చెప్తున్నాను. అల్వాల్ ప్రాంతంలోని కొత్త బస్తీ, వెంకటాపురం, వెంకటరావుపేట మమతా రాజశేఖర రెడ్డి గారు మరియు స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించాము. గడప గడపకు, ఇంటింటికి పోయి తెలంగాణ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తరఫు నుండి మేము ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాం. కావున వారి మరి రాజశేఖర రెడ్డి గారి ఆదేశాల అనుసారంగా వారి సత్యమని మమతా రాజశేఖర రెడ్డి గారు, మరి స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి గారు విస్తృత స్థాయి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కానీ ఈరోజు చూస్తున్నటువంటి స్పందన చూస్తుంటే తెలంగాణ గెలుపు ఖాయమైనట్టే. మరి రాజశేఖర రెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తున్నారంటని కూడా స్థానిక ప్రజలు అందరూ ఆశాభావం వ్యక్తం చేశారు. కావున మీ అమూల్యమైన ఓటు, కారు కొట్టు ఓటు వేసి రాజశేఖర రెడ్డి గారిని భారీ మెజార్తో గెలిపించి మరి కేసీఆర్ గారు ప్రకటించినటువంటి కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణ ప్రజలందరూ పాల్గొని మరి రాజశేఖర రెడ్డి గారిని విజయం సత్యం మరి విజయం ఖాయమని అందరూ ప్రకటించారు. ఈసారి కేసీఆర్ గారు ముచ్చటగా 3వ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కాబోతున్నారు.